స్టోరీలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి తినండి కడుపులోని చెత్తంతా బయటకు వచ్చేస్తుంది జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపించటం కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన భావన కలగటంతో పాటు గ్యాస్ మలబద్ధకం ఎసిడిటీ లాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు దీనికి ప్రధాన కారణం పేగుల్లో కడుపులో పేరుకుపోయిన చెత్త ప్రతి ఒక్కరూ ఈ రెండింటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి శరీరంలోని జీవక్రియ సరిగా పనిచేయకపోయినా నెమ్మదిగా పనిచేస్తున్న చెత్త వ్యర్థాలు టాక్సిన్స్ను శరీరం నుంచి ఎలా బయటకు పంపించాలో తెలుసుకుందాం ప్రోబయోటిక్ స్ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి కడుపులోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు మేలు చేస్తుంది ఇది కడుపులో పేగులలోని చెత్తను శుభ్రం చేస్తుంది పెరుగు పులియబెట్టిన పదార్థాలు మజ్జిగ చీజ్ వంటివి ప్రతిరోజు తీసుకుంటుండాలి వ్యర్థాలను బయటకు పంపించటానికి తోడు పేగులను సంరక్షించటానికి ప్రతిరోజు రెండు లీటర్ల నుంచి మూడు లీటర్ల నీరు తాగుతుండాలి నీళ్లు చెత్తను టాక్సిన్స్ను బయటకు పంపుతుంది తీసుకునే ఆహారంలో డైటరీ ఫైబర్ మొత్తాన్ని పెంచుకోవాలి జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి ఫైబర్ తోడ్పడుతుంది పండ్లు కూరగాయలు పప్పులు నట్స్ గింజలు తీసుకుంటుండాలి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండి కడుపు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది కడుపు పేగుల్లో ముండే మురికిని పండ్లు బయటకు పంపిస్తాయి వీటిల్లో ఫైబర్ ఎక్కువ జ్యూస్ కు బదులుగా పండ్లను తినటానికి ఇవ్వాలి దీన్ని అలవాటు చేసుకుంటే మీ కడుపు పేరు శుభ్రం చేసుకున్నట్లే కొందరు ఒకేసారి ఎక్కువ మొత్తం తీసుకుంటుంటారు అలా కాకుండా రోజు మొత్తం మీద విడతల వారీగా కొంచెం కొంచెం తినటం అలవాటు చేసుకోవాలి దీనివల్ల జీర్ణ కోసం పనితీరు మెరుగుపడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం